ఆనాడు నాకు ఫోన్ నెంబర్ ఇచ్చిండు, కానీ నేను రాజీలేని పోరాటం చేసినాను. 2009లో ఆనాడు ముఖ్యమంత్రి ఎన్ని ప్రలోభాలు పెట్టిండో, ఎవరెవరిపై బోకేలిచ్చిండో, ఎవరిపై సుప్రభాత్ దర్శనాన్ని సందర్శించుకున్నారో, ఎంతమంది మిగులుతారని చెప్పి ఆనాడు వార్తలు వచ్చినాయో నేను ఆ వ్యక్తుల గురించి చెప్పను. మిగిలితే ఒక ముగ్గురో నలుగురో మిగులుతారు, అలా వీటిలో ఒకటి అని చెప్పి వచ్చింది. ఆనాడు మిగిలితే ఓ నలుగురు ఐదుగురు మిగిలితే అలా నేను ఒకటి వచ్చింది. గర్వపడ్డా నేను తెలంగాణ ఉద్యమ బిడ్డగా. అవన్నీ 2014 గెలిచినాం, మేము మంత్రులు అయినాం. మా పాత్ర, మా కమిట్మెంట్, మా పోరాట స్ఫూర్తి తెలంగాణ పైన గొంతులో ఉన్నటువంటి స్థానాన్ని బట్టి నాకు వచ్చినాయి. 2018 ఎందుకు మాట్లాడలేకపోయిందో, మాట్లాడకూడదు, ఎందుకంటే ఇది ఒక కుటుంబం లాంటి పార్టీ కాబట్టి. క్యాబినెట్గా మంత్రి ఉన్నప్పుడు కొన్ని భరించుకోవాలి. అవి ఏ పార్టీలోనే ఉంటాయి, వైరుధ్యాలు ఉంటాయి, గ్రూపులు ఉంటాయి, పంచాయతీలు ఉంటాయి, కుటుంబంలో ఉంటాయి, పార్టీలలో ఉంటాయి, ప్రభుత్వాలు కూడా ఉంటాయి, భరించుకోవాలి. కానీ అంతిమంగా కలుక్కుమంట మాత్రం ఇక ఉండదు కథ. ఎంత భరించాలో అంత భరిస్తాను, కానీ భరించే స్థాయి దాటిపోతే ఎవరు ఉండరు ఎప్పుడు కూడా. 2018లో మీరు సాక్ష్యం, చాలామంది నమ్మలేదు. కంచె చేను మేతదా, కంచె ఎందుకు వేసుకుంటాం? చేను కాపాడడానికి కంచె వేసుకుంటాం, కానీ కంచె చేను వేసింది హుజురాబాద్లో. కంచె చేను వేసింది హుజురాబాద్లో చిన్నర వ్యక్తులు పట్టుకొని, పైసలు ఇస్తే ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు పట్టుకొని, పైసలు ఇస్తే పోస్టర్లు కొట్టేవాళ్ళు పట్టుకొని, పైసలు ఇస్తే కరపత్రం వేస్తూ పట్టుకొని, పైసలు ఇస్తే ధర్మం మీద యుద్ధం చేసి మీరు కొంతమంది ముఖ్యమైన మనుషులు పట్టుకొని, ఇదే 2018లో నా మీద పోస్టర్లు కొట్టించిండ్రు. వాళ్ళు డైరెక్షన్ ఇచ్చి నా మీద కరపత్రం కొట్టించిండ్రు, డైరెక్షన్ ఇచ్చి నా మీద ఈడీ కంప్లైంట్ చేయండి, ఇన్కమ్ ట్యాక్స్ కంప్లైంట్ చేయండి, ఏసీబీ కంప్లైంట్ చేయండి చెప్పిండు. అయినా ఒక్కనాడు కూడా చెప్పుకునే ప్రయత్నం చేయలే. దిగమింగుకున్నాను తప్ప, అణచుకున్నాను తప్ప ఎప్పుడు చెప్పే ప్రయత్నం చేయలే. చివరికి ఎంత నీచనంటే నా ఇంటి మీద రైడ్ చేసిండు, అయినా భరించడం. చివరికి ఊరగొట్టడానికి డబ్బులు పంపించాను నా ప్రత్యర్థికి, నన్ను ఊరగొట్టడానికి డబ్బులు పంపించే ప్రత్యర్థికి. ఆ రోజు ఆక్రోషించిన నేను కమలాపురం రామాలయం దగ్గర, హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర, జన్మికుంట గాంధీ చౌరస్తా దగ్గర, ఇల్లింతకుంట రామాలయం దగ్గర, వేణువెంక చౌరస్తాలో ఆక్రోషించిన, అయ్యో ఏమో అయిపోతుంది, ధర్మం కాపాడుకునే ప్రయత్నం చేయండి అని. అంత ఎందుకు నేను చేయలే. డబ్బులు నమ్ముకోలే ఏనాడు, మద్యాన్ని నమ్ముకోలే ఏనాడు, కుట్రలు కుటుంబం నమ్ముకోలే ఏనాడు, ప్రజల్ని నమ్ముకున్నా అని చెప్పి చెప్పినా, నేను ప్రజల్ని నమ్ముకున్నా అని చెప్పిన నేను. దేవుని నమ్మడం లేట్ కావచ్చు, కానీ నా నియోజకవర్గ ప్రజల్ని మాత్రం నమ్ముతా అని చెప్పి నేను చెప్పినాను. కరపత్రాలు కొట్టించినా, పోస్టర్లు కొట్టించి క్యారెక్టర్ అసాసినేట్ చేసినా, నా ఇంట్లో మీద రైడింగ్ చేసినా, నా మీద కంప్లైంట్ చేసినా, నా పరిస్థితి డబ్బులు ఇచ్చినా, నా నియోజకవర్గ ప్రజలు ఆనాడు కూడా ఇవేమి న్యాయం ఇచ్చిండు, 100,00,000 మెజార్టీ అని చెప్పి నేను ఏదో నియలే. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిండు, బిడ్డ నువ్వు ఎన్ని చేసినావు, నాకు నీ రుణం తీర్చుకోవాలి, ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ రావాలని చెప్పి కష్టపడిన నా కార్యకర్తలు, కానీ కుట్ర జరిగిన విషయం తెలుసుకోలేకపోయారు, కాబట్టి మనం కొంత మెజార్టీ కోల్పోయినాం. ఇవాళ అంటున్నారు మీరు బాగా గుర్తించడమని, గౌరవించడమని. ఒక రాష్ట్ర చరిత్రలో, ఒక దేశ చరిత్రలో సంపూర్ణ మెజార్టీ పొంది క్యాబినెట్ ఎక్స్పాండ్ చేయకుండా ఉన్నటువంటి రాష్ట్రం ఉంటే 118 సీట్లు 88 గెలిచిన టీఆర్ఎస్ పార్టీ కాపాడు. రెండు రెబల్స్ గెలిచిండు, అందులో ఒకటి రామగుండం, అంటే 90 సీట్లు గెలుచుకొని ఒక ముఖ్యమంత్రిగా, ఇంకొక వ్యక్తిగా ప్రమాణ స్వీకారం చేసుకొని
మూడు నెలల కాలం పాటు కూడా క్యాబినెట్ లేకుండా పాలించిన చీకటి చరిత్ర ప్రజాసన్మానికి ఒక మచ్చ. కేసీఆర్ నాయకత్వంలో మాత్రం ఉండే అది ఎక్కడ లేదు. ఎవరికన్నా వస్తే మంత్రి పదవి మొట్టమొదటిగా వచ్చేది ఈత వ్యాధులకు వస్తుంది అని చెప్తారు. ఎవరికన్నా వస్తే సిద్దిపేట మంత్రి గారికి వస్తాయని చెప్పి చెప్పేది. ఆ ఇద్దరికి కూడా ఇవ్వద్దని చెప్పి భావిస్తే పేపర్ రాయించును ఈత మహేంద్ర గారికి రాదట ఈసారి మంత్రి పదవి. ఈ మూడు నెలల కాలం జరిగిన పరిణామం ఏంటి అంటే ఈత మహేంద్ర గారిని కోపం ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఈత మహేంద్ర గారికి సరే మంత్రి పదవి లేదు. చాలామంది వచ్చి నన్ను అన్నారు అన్న పోయి ఒకసారి మాట్లాడుకోపోరాదని చెప్పి ఈటల నాయనరావు అంటాడు అరుక్కోడని చెప్పి చెప్పినాను. ఈటల నాయనరావు అంటాడు అరుక్కోడని చెప్పినా. అయ్యో క్యాబినెట్ మంత్రి రావాలంటే మంత్రి పదవి లేకపోతే మనకు డబ్బులు రావు అభివృద్ధి రాదు పవర్ ఉండదు అంటే నేనన్న దేన్నైనా భరిస్తుందని నా ఆత్మగౌరవం మాత్రం తాకట్టు పెట్టా అని చెప్పినాను. చాలామంది వచ్చిండు చాలామంది వచ్చిండు ఏడ్చినళ్ళు తూర్చినళ్ళు సలహా ఇచ్చినళ్ళు కానీ పోలే. ఈతల రాజేంద్ర అంటాడు దేయని పోలే. వస్తే వస్తుంది నా హక్కుగా లేకపోతే లేదని చెప్పి ఒప్పుకున్నా కానీ ఇచ్చినట్టు అంటే ఏ పేర నా కొడుకు అన్నట్టుకు ఇచ్చిండు. వాళ్ళకేమో నేను వాళ్ళ పేరు చెప్పాలా చిన్నగా అయిపోతా నేను. వాళ్ళేమో గొప్ప వాళ్ళు అయిపోయిండు. వాళ్ళకేమో ముందు సమాచారం వచ్చింది నాకేమో ముఖ్యమంత్రి గారి సమాచారం వేలే. ఒక ఎవరో ఒక వ్యక్తి ఫోన్ చేసి నువ్వు కూడా రావాలంటే నేను కూడా పోయి ప్రమాణ స్వీకారం చేసిన. నువ్వు ఇచ్చిన గౌరవం అంటున్నావు కదా, నువ్వు ఇచ్చిన గుర్తింపు అంటున్నావు కదా, ఇవ్వ గిది నాకు ఇచ్చిన గుర్తింపు, గిది నాకు ఇచ్చిన గుర్తింపు. పైన నేను ప్రమాణ స్వీకారం చేసిన. ఇంకొక సహచరుడికి రావాలి అని రాలే అని రాలే. కొనసాగుతా ఉంది. ఓ ఏంటి ఆరోగ్య శాఖ అది రోజు నెగిటివ్ వార్తలు వస్తాయి కదా, అక్కడ ఆ మనిషి చచ్చిపోయిందని ఇక డెలివరీ మెట్ల మీద రాయిందని అంబులెన్స్ రాలేదని రోజు నెగిటివ్ వార్తలు వస్తాయని చెప్పి అనుకున్నారు. కానీ చూడు కాలం ఎట్లా కలిసి వస్తుంది, కాలం ఎట్లా కలిసి వస్తుంది. గా డిపార్ట్మెంట్లో కూడా పనిచేసేటోడికి ఎక్కడైనా గుర్తింపు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, గన్నకుడు ఇంత గుర్తింపు వచ్చింది, గన్నకుడు ఇంత గుర్తింపు వచ్చింది.